హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి మనం ఎలాంటి కోరికలు కోరినా వెంటనే తీరాలి అంటే శివుడికి వీటితో అభిషేకం చేస్తే చాలండి తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి అందరికీ కూడా అవసరమైనది ధనం కదండి మరి ధనం ప్రాప్తించాలి అంటే శివ పూజలో తామర పత్రాలను అంటే తామర ఆకులను ఉపయోగించాలి ఇలా చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది అదే ధనం స్థిరంగా మన దగ్గర నిలవడానికి బిల్వ పత్రాలతో శివార్చన చేయాలి ఇక మనకు ఎలాంటి కోరికైనా నెరవేరాలి అనుకున్నాం కదా కోసం అయితే గరికతో స్వామివారిని అర్చన చేయాలి ఇక ముక్తి కోసం మోక్షం కోసం కొంతమంది వేడుకుంటూ ఉంటారు అలాంటి వారు స్వామివారిని దర్బలతో అర్చన చేయాలి ఇలా దర్బలతో అర్చన చేయడం వలన ముక్తి మోక్షం కలుగుతాయి సుఖ సంతోషాలు మరియు సంపదలు కలగాలి అంటే బియ్యంతో అనగా నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి ఇలా చేయడం వలన సుఖశాంతులు మరియు సంపదలు కలుగుతాయి సంతానం సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పుష్పాలతో స్వామివారిని అర్చన చేయాలి ఉమ్మెత్త పుష్పాలతో అర్చన చేసినట్లయితే సంతానం లేని వారికి సంతానం ఆడవాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది ఇక వస్తు వాహనాల కోసం స్వామివారిని మల్లె పువ్వులతో శివార్చన చేయాలి మల్లె పువ్వులతో శివయ్య తండ్రికి అర్చన చేసినట్లయితే వస్తు వాహనాలు యోగం కలుగుతుంది ఇక పాడి పంటలు వృద్ధి కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేసినట్లయితే పాడి పంటలు బాగా అభివృద్ధి అవుతాయి ఇక పేరు ప్రతిష్టలు మరియు వంశాభివృద్ధి కోసం ఆవు నేతితో శివార్చన చేయాలి ఆవు నేతితో శివార్చన చేసినట్లయితే పేరు ప్రతిష్టలు మరియు వంశం అభివృద్ధి అవుతుంది రోగ నివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి ఎవరైనా ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి కోసం స్వామివారిని తేనెతో శివార్చన చేయండి సంపూర్ణ ఆరోగ్యం మరియు సంపూర్ణమైన ఆనందం కోసం చెరకు రసంతో అభిషేకం అర్చన చేయాలి ఇక భోగభాగ్యాల కొరకు చందన తైలంతో శివార్చన చేయాలి చందన తైలంతో స్వామివారిని ఇలా అర్చన చేసినట్లయితే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అధికార బాధలు తొలగిపోవాలంటే జిల్లేడు పుష్పాలతో స్వామివారిని అర్చన చేయాలి శీఘ్ర వివాహం కొరకు మరియు ప్రేమ వివాహం సఫలీకృతం కావాలి అంటే స్వామివారిని మందార పుష్పాలతో అర్చన చేయాలి విద్యాబుద్ధులు కలగాలి అంటే తెల్లని తామరతో స్వామివారిని అర్చన చేయాలి వీలు కుదిరినప్పుడు మన పిల్లలతోటి తెల్ల తామర దొరికినట్లయితే తప్పకుండా స్వామివారిని అర్చన చేయండి దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడుతూ ఉన్నవారు తుమ్మ పుష్పాలతో అర్చన చేసినట్లయితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి ఇక ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే సముద్రపు ఉప్పుతో స్వామివారిని అర్చన చేయాలి సముద్రపు ఉప్పుతో స్వామివారిని అర్చన చేసినట్లయితే ఏదైనా ప్రాణగండం ఉంటే పోతుంది రుణ బాధలు తొలగాలి అంటే రజత పుష్పాలతో అంటే వెండి పుష్పాలతో స్వామివారిని అర్చన చేసినట్లయితే త్వరితగతిన రుణ బాధలు తీరుతాయి చోర భయం లాంటివి ఉంటే అనగా దొంగల బాధలు తొలగాలి అంటే స్వామివారిని వివిధ రకాల పళ్ళ రసాలతో అర్చన చేయాలి భార్యాభర్తలో ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే అన్యోన్య దాంపత్యం కోసం పాలు తేనెలు కలిపిన వాటితో శివార్చన చేయాలి ఈ విధంగా పాలు తేనె కలిపి శివార్చన చేసినట్లయితే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అధికార ప్రాప్తి కోసం అష్టగంధంతో అభిషేకం చేయాలి అష్టగంధంతో అభిషేకం స్వామివారిని చేసినట్లయితే అధికారం ప్రాప్తిస్తుంది ఇక వ్యాపార అభివృద్ధికై స్వామివారిని గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి మంచి ఉద్యోగం కోసం అన్నం బెల్లంతో అభిషేకం చేయాలి చాలామందికి గ్రహ బాధలు ఉంటాయి అలాంటి గ్రహ బాధలు తొలగాలి అంటే స్వామివారిని నవరత్నాలతో అర్చన చేయాలి ఇకపోతే శివార్చనకు ఎప్పుడూ కూడా సంపంగ పుష్పాలు మరియు మొగిలి పుష్పాలు ఉపయోగించరాదు ఇదేనండి మనకున్న ఎలాంటి కోరికైనా నెరవేరాలి అంటే స్వామివారిని వివిధ రకాల ద్రవ్యాలతో అర్చన చేసినట్లయితే మన కోరికలు నెరవేరుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళకి చిన్న వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి